కేరళ భగవతి జ్యోతిష్యాలయం పండిత్ రమణాచారి ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష సమస్యలు కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలైనా గురుజీ రెండు రోజుల్లోనే పరిష్కారం చూపడరు స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ శాతం గ్యారంటీ ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ మకర రాశి వారిని అదృష్టం వరించబోతోంది మరో రెండు రోజుల్లో వీధి దశ తిరగబోతోంది జీవితంలో అద్భుత యోగాన్ని పొందబోతున్నారు నలభై ఏళ్ల నుంచి పీడిస్తున్న దరిద్రమంతా వదిలిపోతోంది అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు పొందగలుగుతారు అయితే ఈ రాశి వారు మరో రెండు రోజుల్లో జీవితంలో అద్భుత యోగాన్ని ఎలా పొందబోతున్నారు అలాగే నలభై ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలతో పాటు జీవితంలో శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అలాగే వీరు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే వారిని జీవితంలో మర్చిపోరు అలాగే జీవితంలో కొత్త పరిచయాలు ఎన్నైనా సరే పాత స్నేహితులని పాత బంధాలని విడిచిపెట్టారు అలాగే క్రమశిక్షణతో విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులు సులభంగా వీరిని గొడవలకు తగాదాలకు రెచ్చగొడతారు అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారిని ఇతరులు వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటారు వీరికి వైద్య సాంకేతిక విద్యలో బాగా మక్కువ ఉంటుంది మరో రెండు రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి ఇప్పటి వరకు జీవితంలో పడినటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోనున్నాయి నలభై ఏళ్ళ నాటి దరిద్రం వదిలిపోవడంతో జీవితంలో శుభవార్తలను అదృష్ట ఫలితాలని పొందబోతున్నారు అయితే మరో రెండు రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరిగే అద్భుత ఫలితాల గురించి చూసుకున్నట్లయితే వీరికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనుకూల ఫలితాలని పొందుతారు వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అందుతుంది అలాగే బంధువులు స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్లయితే శుభవార్తలను వింటారు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు మరో రెండు రోజుల్లో శుభవార్తలను వింటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది కానీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సమయాన్ని మీ జీవిత భాగస్వామితో గడపడానికి ప్రయత్నించండి అలాగే వీరికి వీరి జీవిత భాగస్వామి నుండి అలాగే వారి వైపు బంధువుల నుండి వ్యాపార పరంగా సహకారం లభిస్తుంది అలాగే ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందనున్నారు ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు అయితే ఈ సమయంలో వీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా చదువుపై కన్నా అంటే చదువు కన్నా ఇతర అంశాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల చదువుపై ఏకాగ్రత అనేది తగ్గుతుంది విందు వినోద కార్యక్రమాలు వంటి వాటిపై ఆసక్తిని పెంచుకుంటారు వీటిలో భాగంగా ఆటలు క్రీడలు పాటలు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అయితే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురవుతారు క్రీడాకారులు కళాకారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు కళాకారులకు లభించే నూతన అవకాశాల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు కోర్టు కేసులు న్యాయ సంబంధ అంశాల్లో తీర్పుల్లో అనుకూలంగా పొందుతారు ముఖ్యంగా మరో రెండు రోజుల్లో వీరు గతంలో ఎవరి పట్లైనా తెలిసి తెలియకుండా తప్పుగా ప్రవర్తించి ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ విధంగా ప్రయత్నించడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందుతారు ఈ రాశి వారికి మరో రెండు రోజుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరగనున్నాయి వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి రానున్న సమయం అనుకూలంగా మారనుంది అలాగే ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలు అన్ని కూడా తీరనున్నాయి అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి స్నేహితుల నుండి బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశం ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు రానున్నాయి ఏది ఏమైనప్పటికీ వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగులు వేయటం ద్వారా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది చెంది లాభాలని పొందుతారు మరో రెండు రోజుల్లో వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు పనిచేసేటువంటి సంస్థల పరంగా శుభవార్తలను వింటారు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు ప్రమోషన్లు పొందుతారు పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగాలకి మారాలి అనుకున్న వారికి రానున్న సమయం బాగా కలిసి రానుంది ఎవరైతే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార పరంగా విదేశీ ప్రయత్నాలను చేస్తూ ఉన్నారో వారికి రానున్న సమయంలో ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలి అని ప్రయత్నించే వారికి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి ఈ రాశి వారికి ఆరోగ్య ఈ సమయంలో అనుకూలంగానే ఉంది కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల జ్వరం తలనొప్పి వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పడతాయి అలాగే బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సమయానికి నిద్రపోకపోవడం ఆహారాన్ని సరిగ్గా తినకపోవడం వంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పౌష్టికాహారాన్ని తీసుకోవడం సమయానికి నిద్రపోవడం వంటివి చేయాలి అలాగే ఆందోళనలు ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయడం చాలా మంచిది మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి నలభై ఏళ్ళ నాటి దరిద్రమంతా వదిలిపోయి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది అయితే ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చు కూడా అధికంగా ఉంటుంది శుభకార్యాలకు ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఖర్చులను అధికంగా చేస్తారు కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి కొత్త స్థలాలను ఇళ్లను వాహనాలని కొనే యోగం ఉంది భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పోగు చేయడానికి ప్రయత్నిస్తారు వంశ పారంపర్య ఆస్తుల ద్వారా ఊహించని అదృష్టాన్ని పొందుతారు ఇప్పటి జీవితంలో పడుతున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి శుభవార్తలను వింటారు మకర రాశివారు జీవితంలో శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి రోజు దక్షిణామూర్తిని పూజించాలి గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించి నెయ్యి దీపాన్ని వెలిగించండి విష్ణు సహస్రనామాన్ని లలిత సహస్రనామాన్ని పఠించడం ద్వారా మనోబలం పెరుగుతుంది ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చెయ్యాలి ఆదిత్య హృదయ పారాయణం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడం కొరకు పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది చేసి అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పాటించాలి ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్లి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం మిఠాయి కానీ శనగలు కానీ పప్పులు కానీ పంచిపెట్టాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి ఆదిత్య హృదయాన్ని పాటించాలి ఈ విధమైన పరిహారాన్ని పాటించడం వల్ల జీవితంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు సో చూసారు కదండీ మరో రెండు రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో అద్భుత యోగం ఏ విధంగా కలగనుంది అలాగే నలభై ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశివారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి